హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వీరభద్ర రియల్ ఎస్టేట్. మీరు చూస్తున్నారు వెస్ట్ ఫేస్లో G+1 హౌస్ అండి. ఈ హౌస్ వచ్చేసి మనకు చెంగ్చెర్ల 200 ఫీట్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు గణేష్ నగర్ కాలనీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కి వస్తుందండి. సో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి మనకు 1,45,00,000 చెప్తున్నారు. ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. సో గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్లయితే మనకు 1 BHK ఇవ్వడం జరిగింది, టోటల్గా పార్కింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఓపెన్ కిచెన్, పూజా రూము, అలాగే టీవీ యూనిట్ హాల్లో ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు, అలాగే బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా గ్రిల్ ఫిక్స్ చేశారు, UPVC విండోస్ యూజ్ చేశారు, ఫ్లోర్లో మనకు మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మనకు రెడీ టు మూవ్ ఉంటుంది. మనకు ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఈ హౌస్. మనకు మంచి స్విచ్ బోర్డ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ ప్లంబింగ్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ క్వాలిటీ మెయింటైన్ చేశారండి. సో 80% లోన్ కూడా వస్తుంది. 1,45,00,000 చెప్తున్నారు. హౌస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్రైస్ తగ్గుతుంది, నెగోషియబుల్ ఉంటుంది. వరంగల్ హైవేకి జస్ట్ మనకు 1-2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్కి 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సౌత్ ఫేస్ సైడ్ వచ్చేసి 1.5 ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈస్ట్ ఫేస్ సైడ్ మనకు 3.5 ఫీట్ ఇచ్చారు. సో నార్త్ సైడ్ టోటల్గా పార్కింగ్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ వాస్తు ఇంటి చుట్టూరా గల్లీ ప్రొవైడ్ చేశారండి. ఫ్లోర్లో చూసినట్లయితే మనకు గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు టోటల్గా 2 వాష్రూమ్స్ ఇచ్చారు, ఒకటి హాల్లో ఇవ్వడం జరిగింది, ఒకటి స్టెప్స్ కింద ఇచ్చారు. నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. సో ఈ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఉప్పల్ బస్ స్టాప్కి కూడా చాలా నియర్ బై ఉంటుంది, 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్లయితే మనకు నార్త్ ఫేస్ సైడ్ 2 ఫీట్ గల్లీ ఇవ్వడం జరిగింది. అలాగే మెయిన్ డోర్ నుండి హౌస్లోనికి ఎంటర్ అయ్యాను. కంప్లీట్గా మనకు ఫ్లోర్లో మార్బుల్స్ యూజ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో స్టెప్స్లో గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అవి కూడా మంచి క్వాలిటీ యూజ్ చేశారండి. ఇక్కడ చూడండి, మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో బాత్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. బెడ్రూమ్ కూడా చాలా మంచి సైజులో ఇచ్చారు, 12x14 సైజ్ బెడ్రూమ్స్ అండి. వాష్రూమ్ చూడండి, చాలా స్పేసియస్గా ఇచ్చారు, వెస్ట్రన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో. షవర్ ప్రొవిజన్, గీజర్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారు హాల్లో ఉండే పీపుల్కి కామన్గా. ఇది ఇండియన్ ఇచ్చారు, ఇది మనకు చాలా మ్యాండేటరీ కాబట్టి. ఇందులో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా రావడం జరిగింది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ 12x13 వస్తుంది. పైన లో రూఫ్ కూడా ఇచ్చారు. సో నేను హాల్లోకి వెళ్తున్నాను. 2 బెడ్రూమ్స్ పక్కపక్కనే ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేస్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇచ్చారు, అలాగే ఈస్ట్ ఫేస్ సైడ్ ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా, పక్కనే పూజా రూము, ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. పూజా రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది, ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. మంచి ఫినిషింగ్ ఉందండి ఈ హౌస్. ఒకవేళ ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా మా నెంబర్కి కాల్ చేయండి, మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నా షేర్ చేస్తాము. సో మీరు దయచేసి ఈ వీడియోను కంప్లీట్గా చూడండి, అలాంటప్పుడే మీకు హౌస్ గురించి అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటే మీరు మా ఛానల్ని కంప్లీట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగైతే నేను మంచి మంచి వీడియోస్ తీసుకువస్తాను మీ ముందుకు, నన్ను ఎంకరేజ్ చేసినట్లయితే. సో మీకు హౌస్ మాత్రం టోటల్గా చూపిస్తున్నాను, చూడండి. ఇలాంటి హౌస్ మాత్రం మరెక్కడ చూడారండి, ఎందుకంటే మనకి ఇంటి ముందు సీసీ రోడ్డు, డ్రైనేజీ, మంజీరా వాటర్, మంచి సూపర్ డిలక్స్ కన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. 200 ఫీట్కు పక్కనే ఉంటుంది చెంగిచెర్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీర.